ఢిల్లీలో వర్ష రైలు ప్రమాదాలకు కుట్ర కోణాలే కారణమా అంటే అవునని అనిపిస్తుంది. తాజాగా యూపీ కాన్పూర్ లో పెను ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టారు, పేలుడు పదార్థాలను కూడా ఉంచారు దుండగులు. బరాజ్పూర్ బిలౌర్ మధ్య సిలిండర్ను పెట్టారు, వేగంగా ఢీకొట్టింది కాలింది ఎక్స్ప్రెస్. ఘటనలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే రైలును నిలిపేశారు లోక పైలట్. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాన్పూర్ నుంచి భివానీ వెళ్తోంది కాలింది ఎక్స్ప్రెస్. అప్రమత్తమైన రైల్వే అధికారులు బిలౌర్ స్టేషన్లోనే బాంద్రా ఎక్స్ప్రెస్ను నిలిపేశారు. ఘటనా స్థలిని రైల్వే పోలీసులు పరిశీలించారు. పెట్రోల్ బాటిల్, గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు యూపీకి సంబంధించినవి. యూపీలో పెను ప్రమాదం తప్పింది. బిలౌర్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ టీవీ స్క్రీన్పై భారీ సిలిండర్ను, వంటకు ఉపయోగించే భారీ సిలిండర్ను పట్టాల మధ్యలో పెట్టారు, పట్టాలపై పెట్టారు. దాంతోపాటు ఓ పెట్రోల్ బాటిల్ కూడా పట్టాలపై పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో అతి వేగంగా వస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైలు కాలింది ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టడంతో అవి తెల్లా చెదురుగా దూరంగా పడిపోయాయి. దీంతో దూరంగా పడిపోయిన వెంటనే ఆ సిలిండర్ పేలిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ పట్టాలపైనే అడ్డదిడ్డంగా పడుంటే కనుక భారీ పేలుడు సంభవించేది. దీంతో రైలు బోగీలు పూర్తిగా పేలిపోయి ఉండేది. ఇదంతా కూడా కుట్ర కోణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల తరచుగా యూపీలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 7న జబల్పూర్లో పట్టాలు తప్పింది సోమనాథ్ ఎక్స్ప్రెస్. నెల రోజుల కిందట సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ట్రాక్పై బండరాయి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ వరుస ప్రమాదాలకు కుట్ర కోణమే కారణమని తెలుస్తోంది. దుండగులు కావాలని రైలు ప్రమాదాలు చేసేందుకు కుట్రలు పండుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇవాళ గుర్తించినటువంటి ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ సిలిండర్, అలాగే ఓ పెట్రోల్ బాటిల్, సిలిండర్ రైలు పట్టాలపై ఉండడమేంటి, పెట్రోల్ బాటిల్ ఉండడమేంటి, ఇదంతా కూడా కుట్ర కోణమే. ఖచ్చితంగా దీన్ని ఛేదిస్తామంటున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో రైల్వే ప్రమాదాలకు ఇట్లాంటి కుట్ర కోణాలే కారణమంటూ నిర్ధారించుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరుగుతున్నప్పటికీ కొన్ని ఇలాంటి కుట్రల వల్ల రైలు ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, ఒడిశా లాంటి ప్రాంతాల్లో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే అధికారులతో పాటు రైల్వే పోలీసు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా ఈ సిలిండర్, రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పేలుడు పదార్థాలు గుర్తించడంతో ఇది దుండగుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. గ్యాస్ సిలిండర్, పెద్ద గ్యాస్ సిలిండర్, బహుశా అది వాణిజ్య అవసరాలకు లేదా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్, 14 కిలోలు. మరోవైపు ఓ పెట్రోల్ బాటిల్, ఓ బాటిల్ నిండా పెట్రోల్ ఉంది. ఇటువైపు చూడొచ్చు మీరు పెట్రోల్ బాటిల్, అక్కడ ఒక సంచి కూడా ఉంది. ఆ సంచిలో పెట్రోల్ బాటిల్ తెచ్చారు, ఏకంగా ఓ గ్యాస్ సిలిండర్ను తెచ్చారు. ఫుల్గా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని రైలు పట్టాలపై వెళ్ళి అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు దుండగులు. బహుశా ఇది కనుక ట్రైన్ గుద్దుకుంటే పేలుడు సంభవిస్తే అది చూసి ఆ రాక్షసానందాన్ని పొందాలనుకున్నారేమో ఆ దుండగులు, కానీ అవి ఫలించలేదు. రైలు వాటిని ఢీకొట్టడంతో అవి వేగంగా చెల్లా చెదురుగా విసిరివేయబడ్డాయి. పెను ప్రమాదం అయితే తప్పింది. రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు కాలింది ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బరాజ్పూర్ బిలౌర్ మధ్య సిలిండర్ను పెట్టారు, వేగంగా ఢీకొట్టింది కాలింది ఎక్స్ప్రెస్. అయితే ఈ ఘటనలో భారీ పేలుడు అయితే సంభవించింది, కానీ గ్యాస్ సిలిండర్ దూరంగా పడడంతో ప్రమాదం అయితే తప్పింది. సిలిండర్ పేలింది కానీ దూరంగా పడి పేలిపోయింది. అక్కడే ఆ ట్రాక్స్ మీదే, పట్టాల మీదే పేలుంటే కనుక ఆ వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ఆ రైలు అక్కడే బ్లాస్ట్ గురయ్యేది, పేలుడు గురయ్యేది. ఇక ఊహించని ప్రమాదమే జరుగుండేది. అది కనుక జరుగుంటే వరుసగా ఆ రైలు బోగీలు పట్టాలు తప్పేవి, పెను ప్రమాదం, ఊహించని ప్రమాదం జరుగుండేది ఖచ్చితంగా. ఎక్స్ప్రెస్ అతి వేగంతో ఉంది, అక్కడ ఆ ప్రమాదాన్ని నిజంగా ఊహించలేని పరిస్థితిలో ఉండేది. మొత్తం మీద అప్రమత్తమైన పరిస్థితి. రైల్వే అధికారులు వెంటనే రైలును నిలిపేశారు. పైలట్ అప్రమత్తమై లోక పైలట్ ఆ రైలును నిలిపేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. కాన్పూర్ నుంచి భివానీ వెళ్తోంది కాలింది ఎక్స్ప్రెస్. ఈ మార్గ మధ్యంలో బిలౌర్ దగ్గర, బిలౌర్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీ పేలుడైతే సంభవించింది. బరాజ్పూర్ బిలౌర్ మధ్యలో ఈ ఘటన
చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. లోక పైలట్ ఉన్నతాధికారులకు సమాచారం అంచి వెంటనే అప్రమత్తం చేశారు. రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విలౌర్ స్టేషన్లోనే బాంద్రా ఎక్స్ప్రెస్ను నిలిపివేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్ బాటిల్, గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల తరచుగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఇలాంటి కుట్ర కోణాలే కారణమంటూ పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు స్పందించారు. ఒకసారి చూద్దాం. ट्रैक पे जो है सिलेंडर रखा गया, ट्रेन को पलटाने की साजिश रची गई, क्या कुछ पूरा मामला, क्या कार्रवाई हो रही है इसमें? ये रेलवे के अथॉरिटीज़ के द्वारा 8:30 बजे के आसपास जो है वो सूचित किया गया कि एक ट्रेन जो प्रयागराज से भिवानी की तरफ जाती है और इस रूट से जो है वो गुजर रही थी, तभी ड्राइवर को जो है वो ट्रैक पर एक सिलेंडर दिखा और उसने इमरजेंसी ब्रेक लगाया, उससे संभवतः टकरा करके सिलेंडर जो है वो साइड में गिर गया और इसके बाद जो है वो ट्रेन काफ़ी देर तक रुकी रही. फिर RPF के लोग आए, उन्होंने जो है अपना मौका मुआयना किया और लोकल पुलिस को सूचित किया. सभी सीनियर ऑफिसर्स, फॉरेंसिक की टीम यहाँ पे मौजूद हैं. हम लोग जो है वो घटनास्थल को जरा समझ रहे हैं, बारीकी से देख रहे हैं. एक सिलेंडर डैमेज पोजिशन में मिला है और कुछ और मटेरियल भी, ऑब्जेक्टेबल मटेरियल मिला है. सभी की जो है समीक्षा की जा रही है और इसमें जो है वो रेलवे अथॉरिटीज़ ने जो हमें कम्युनिकेट किया है उसके आधार पे हम लोग जो है वो नियमानुसार इसमें जो कठोरतम कार्रवाई है अमल में लाएंगे. जिस तरह से ट्रेन को पलटाने की कोशिश कहें, क्या उससे आतंकी साजिश की बू नहीं आ रही? अभी सभी बिंदुओं पे जो है वो हमारी टीमें जांच कर रही हैं और जो हमारी फॉरेंसिक की टीम है वो बहुत डिटेल्ड में जो है वो पूरे घटनास्थल को बारीकी से देख रही है. जिन लोगों ने जो है वो घटना को अंजाम दिया है, संभवतः जो है जो भी घटना हुई है उसको हम लोग जो है वो कोरिलेट करके और उसमें जो कार्रवाई होगी वो की जाएगी. फिलहाल कोई ट्रैक बाधित तो नहीं? ट्रेन चल रही है, ट्रैक कोई बाधित नहीं.